అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఇంకా పాఠశాల స్థాయి అవసరమా అనే విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. నా పేరు కల్లెపల్లి శ్రీనివాస్. నేను సిద్దిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పారంలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మరి పాఠశాల స్థాయి అనేది విద్యార్థిని విద్యార్థులకు చాలా అవసరము. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులలో కులాలు భేదం లేకుండా, మతాల భేదం లేకుండా, తారతమ్యం లేకుండా అందరు కలిసిమెలిసి ఉంటారు. అనగా జాతి సమైక్యత అనేది పాఠశాల స్థాయిలోనే అలవాటు పడుతుంది. పాఠశాల స్థాయిలో అన్ని స్థాయిలో ఉండే విద్యార్థులు పాఠశాలకు వస్తారు. అనగా ధనవంతుల పిల్లలు, బీదవారి పిల్లలు, మధ్యస్థాయి పిల్లలు అందరూ ఒకే దగ్గరికి రావడం వలన, చదువుకోవడం వలన వారిలో ఆర్థిక భేదాలు లేకుండా, ఆర్థిక తారతమ్యాలు లేకుండా కలిసి ఉండే తత్వము వాళ్ళు ఒకటి అలవాటు పడుతుంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ అలవాటు పడుతుంది. మంచి ఆరోగ్య అలవాట్లు కూడా పాఠశాల స్థాయిలోనే అలవాటు పడతాయి. కాబట్టి క్రమశిక్షణ గల సమాజం, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయితోనే సాధ్యమవుతుంది. విద్యార్థులు మాట్లాడే విధానము, ఇతరులను గౌరవించే విధానము, నడవడిక, ముఖ్యంగా నిమ్న వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, నిరక్షరాస్యులు తల్లిదండ్రులు గల పిల్లలకు మంచి లక్షణాలు రావడం అనేది పాఠశాల స్థాయిలోనే సాధ్యమవుతుంది. సమసమాజ స్థాపన, దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడము, దేశ సమగ్రత వంటి లక్షణాలు అంశాలు కూడా పాఠశాల స్థాయితోనే ముడిపడి ఉన్నాయి. విద్యార్థులలో నైతిక విలువలు, తద్వారా సమాజంలో నైతిక విలువలు పెంపొందించడానికి పాఠశాల స్థాయి ఎంతో అవసరము. గుడి బడి లేని ఊరు వ్యర్థమంటారు. బడిని గుడితో పోల్చడం వలన పాఠశాల స్థాయి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. మనది గ్రామీణ భారతదేశం. మన గ్రామీణం లోపల అనేక సాంప్రదాయాలు ఉంటాయి. ఈ సాంప్రదాయాలు దేశానికి తెలియపరచాలంటే పాఠశాల స్థాయి అవసరము. గ్రామాల్లో ఉండే అన్ని సాంప్రదాయాల్లో కూడా సైన్స్ ఉంటుంది. ఈ సాంప్రదాయాల సైన్స్ను దేశానికి అందించాలంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయి అవసరము. గ్రామంలో పాఠశాల ఉంటేనే ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి బడికి వస్తారు. అతను చదువుకుంటేనే సమాజ అభివృద్ధి, తద్వారా జిల్లా, రాష్ట్ర, దేశ అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల పాఠశాల స్థాయి అనేది అందరికీ విద్యను అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల అభిరుచి తెలుస్తుంది. అంటే వారు వారి అభిరుచుల ప్రకారం లాయర్ కావాలో, డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో నిర్ణయం తీసుకుంటారు. అంటే ఉన్నత లక్ష్యాల పట నిర్ణయం తీసుకోవడం అనేది పాఠశాల స్థాయిలోనే అలవాటు పడుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరు చదువుకుంటేనే దేశము అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకొని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అది సాధ్యపడాలంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయి ఉండాల్సిందే. పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాలను, సామర్థ్యాలను బయటికి తీయాలంటే పాఠశాలలు నిర్వహించే వినూత్న కార్యక్రమాలు దీనికి ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులలో దేహదారుఢ్యం పెరగాలంటే, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయి అవసరము. గ్రామీణ ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడే ఎంతో మంది పిల్లలున్నారు. కానీ నేడు పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో మంచి పోషకాహారం అందించడం వలన, అంటే పప్పులు, ఆకుకూరలు, గుడ్లు అందించడం వలన ఈరోజు పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టేది పాఠశాల స్థాయిలోనే. కౌమర దశలో ఉన్న బాలబాలికలకు హైజీన్ గురించి కావచ్చు, వాళ్ళు తీసుకునే పోషకాహారం గురించి కావచ్చు, పరిశుభ్రత గురించి కావచ్చు, ఈ జ్ఞానాన్ని అందించేది పాఠశాల స్థాయి మాత్రమే. బాలబాలికలకు కావలసిన సామర్థ్యాలను, గుణాత్మక విద్యను అందించేది కూడా పాఠశాల స్థాయిలోనే. గ్రామ అక్షరాస్యత కానీ, తద్వారా జిల్లా అక్షరాస్యత శాతం కానీ, మరి రాష్ట్ర అక్షరాస్యత శాతం కానీ, దేశ అక్షర శాతం కానీ పెరగాలంటే పాఠశాల స్థాయి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరక్షరాస్యత పోయి 100% అక్షరాస్యత సాధించాలంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులలో లింగ వివక్షను తగ్గించి సమానత్వాన్ని పెంపొందించడానికి పాఠశాల స్థాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి విద్యార్థిని విద్యార్థుల పట్ల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయి ఉండాల్సిందే. మరి విద్యార్థులలో స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పేది కూడా పాఠశాల స్థాయే. కాబట్టి పాఠశాల స్థాయితో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి పాఠశాల స్థాయి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పాఠశాల స్థాయి ఉండాల్సిందే. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.